మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2023లో నవంబర్ 14 నుండి కార్తీక మాసం ప్రారంభమవబోతోంది. సనాతన ధర్మంలో ఉత్తరాయణం దక్షిణాయనం రెండిటికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఉత్తరాయణంలో మాఘమాసం స్పెషల్ అయితే దక్షిణాయనంలో కార్తీక మాసానికి కూడా అంతటి విశిష్టత ఉంది. శివకేశవులకు ఎంతో ఇష్టమైన కార్తీక మాసంలో దీపాలు పెట్టి శివారాధన చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని పురాణాల్లో ఉంది. కార్తీక మాసంలో స్నానం దానం దీపం జపం అభిషేకం చేయటం తప్పనిసరి. సూర్యోదయానికి ముందే స్నానం చేసి శక్తి మేరకు దానం చేయాలి. ఆ తర్వాత ఒక్కపూట భోజనంతో ఉపవాసం పాటించాలని స్కాంద పురాణం చెప్తోంది. దీపారాధన చేయటం వల్ల పాపాలు దహించి వేయబడి పుణ్యం వస్తుంది. కార్తీక మాసంలో ప్రదోషకాలంలో చేసే శివారాధన అనంతకోటి పుణ్య ఫలితాలని అందిస్తుంది. కార్తీక మాస ఉపవాసాల వల్ల ఆరోగ్యము దైవ చింతన వల్ల శుభం జరుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కార్తీక మాసంలో ఈ వస్తువులు అప్పు ఇచ్చిన దానం చేసిన 7 జన్మల దరిద్రం పట్టుకుంటుంది, లక్ష్మి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. కార్తీక మాసంలో పొరపాటున కూడా ఆడవారు కానీ మగవారు కానీ ఈ వస్తువులను దానం ఇవ్వకూడదు, అప్పుగా కూడా ఇవ్వకూడదు. మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి, మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లే మంచి డిస్కౌంట్స్ డీల్స్ వచ్చే మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక మాసంలో నెలంతా ప్రతిరోజు ప్రత్యేక పర్వదినమే. శివదేవునికి ఎక్కువ ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. తెలుగు మాసాల్లో కార్తీక మాసం 8వ నెల. ఈ మాసంలో భక్తులంతా నిత్యం భోళాశంకరుణ్ణి నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలం నుంచి ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుని ఉంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తూ కఠిన నిష్టతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ మాసంలో పాడ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో శివ పార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తూ ఉంటారు. పట్టణాల్లోనే కాకుండా గ్రామాల్లో సైతం మహిళలు ఈ మాసంలో విశేష పూజలు జరుపుకుంటూ ఉంటారు. మన భారతీయ సంస్కృతిలో కార్తీక మాసం వచ్చింది అంటే ఆ నెల రోజులు పండుగ దినాలే. అందులోనూ కార్తీక మాసం ఈశ్వర ఆరాధనకు చాలా ముఖ్యమైనది. దేశం నలుమూలలా ఉన్న వివిధ ఆలయాలలో రుద్రాభిషేకాలు, రుద్ర పూజ, లక్ష బిల్వ దళాలతో పూజలు, అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు విశేషంగా జరుపుతూ ఉంటారు. అలా విశేష అర్చనలు జరిపే భక్తులకు సదా శివుడు ప్రసన్నుడై కొంగు బంగారంలా సంతోషం కలిగిస్తాడు. కావున ఆ మాసానికి అశుతోషుడు అని బిరుదు కలిగింది. కార్తీక మాసంలో బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేస్తే చాలా మంచిది. యమునా నదిలో లేదా కార్తీక మాసంలో ఏదైనా పవిత్ర నదిలో బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయటం చాలా ప్రాముఖ్యంగా పురాణాల్లో చెప్పబడింది. ఈ పవిత్రమైన పుణ్యమాసంలో ఇంటి మహిళలు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేస్తారు. ఈ స్నానం అవివాహితులు, వివాహితులైన మహిళలకు ప్రత్యేకంగా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఒకవేళ నది దగ్గర స్నానం చేయలేకపోతే ఇంటి వద్దే మీరు స్నానం చేసే నీటిలో ఏదైనా పవిత్ర నది నీటిని కలిపి స్నానం చేసుకోవచ్చు. మహిళలు ఈ నెల మొత్తం కార్తీక దీపాలను వెలిగించటం వల్ల దీర్ఘ సుమంగళిగా ఉంటారని ప్రతీతి. అయితే ఈ కార్తీక దీపాలను వెలిగించటం ద్వారా ఎంత పుణ్యం చేకూరుతుందో, అలాగే దాన ధర్మాలను చేయటం ద్వారా పాపకర్మలు తొలగిపోతాయి. ఈ కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది కావటం చేత మన శక్తి కొద్దీ దాన ధర్మాలు చేయటం వల్ల పాప పరిహారం జరుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందువల్ల మనం చేసే ఎటువంటి సహాయమైన మనస్ఫూర్తిగా చేయటం ద్వారా అనేక ఫలితాలను పొందవచ్చు. ఈ కార్తీక మాసంలో ఇతరులకు బియ్యాన్ని దానంగా ఇవ్వటం ద్వారా ఎన్నో రోజుల నుంచి వెంటాడుతున్న పాపాలు తొలగిపోతాయి. వెండిని దానం చేయటం వల్ల ఎంత మనశ్శాంతి లభిస్తుంది, అలాగే బంగారం దానం చేయటం వల్ల సకల దోషాలు తొలగిపోయి ఎంతో ఆనందంగా జీవిస్తారు. కార్తీక మాసంలో పండ్లు దానం చేయటం వల్ల సిద్ధి బుద్ధులు నేర్చుకుంటారు.
కార్తీక మాసంలో నెయ్యి దానం చేస్తే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. సంతానం కోసం ఎదురు చూసేవారు కార్తీక మాసంలో తేనెను దానం చేయటం వల్ల వారికి సంతానం కలుగుతుంది. అంతేకాకుండా కార్తీక మాసంలో ఉసిరికాయలను ఇతరులకు దానం చేయటం వల్ల మతిమరుపు తగ్గి జ్ఞాపక శక్తి పెరుగుతుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తూ ఉన్నారు. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు కార్తీక మాసంలో ఇతరులకు దీపాలను దానం చేయటం వల్ల ఆ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. అలాగే కొబ్బరికాయలను కార్తీక మాసంలో దానం చేయటం వల్ల మనం చేసే కార్యక్రమాలలో ఎలాంటి ఆటంకాలు లేకుండా అనుకున్న కార్యం సిద్ధిస్తుంది. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో చేసే దానాలకు ఎంతో పుణ్య ఫలితాలు లభిస్తాయి. కానీ కొన్ని వస్తువులను మాత్రం పొరపాటున కూడా కార్తీక మాసంలో దానం చేయకూడదని, చేస్తే పాపం చిట్టుకుంటుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు ఇంట్లోని లక్ష్మి తుడిచిపెట్టుకుపోతుంది. కార్తీక మాసంలో వంటగదిలో ఉండే పెరుగును పాలను, నీటితో ఉండే నీటి బిందెను ఎవ్వరికీ పొరపాటున కూడా ఇవ్వకూడదు. పల్లెటూరి వారికి ఈ పద్ధతులు బాగా తెలుసు. తోడుకు పెరుగు అడిగినప్పుడు పెద్దలు అస్సలు ఇవ్వరు. పెరుగుని ఇతరులకు ఇస్తే అది పరమ దోషమవుతుంది. ఎందుకంటే లక్ష్మీ స్థానములు అని కొన్ని ఉంటాయి. వాటిల్లో పాలు, పెరుగు, నీళ్ల బిందె ప్రధానమైనవి. వీటిని కార్తీక మాసంలో అందులోనూ సూర్యాస్తమయం అయిన తర్వాత చేతి బదులుగా కూడా ఎవ్వరికీ ఇవ్వవద్దు. ఇంట్లో దీపాలు పెట్టిన తర్వాత గృహం నుండి బయటకు పంపకూడని కొన్ని వస్తువులు ఉన్నాయని శాస్త్రంలో చెప్పారు. అంటే మన ఇంటి గుమ్మం నుండి బయటకు దాటించకూడని వస్తువులు కొన్ని ఉన్నాయి. అందులో మొదటిది పాలు, రెండవది కుంకుమ, మూడవది నీళ్లతో ఉన్న బిందె. పసుపు, కుంకుమలను కూడా ఇంట్లో దీపాలు పెట్టిన తర్వాత బయటకు పంపకూడదు. ముఖ్యంగా కార్తీక మాసంలో సాయంకాలం దీపం పెట్టిన తర్వాత వేరే వారికి ఇవ్వకూడదు. అలా ఇస్తే లక్ష్మి వెళ్ళిపోతుంది, దరిద్ర దేవత మీ ఇంటికి వస్తుంది, దరిద్రం మీ ఇంట్లో తాండవిస్తుంది. అంటే కార్తీక మాసంలో చీకటి పడిన తర్వాత వీటిని అప్పుగా మరియు దానంగా ఇవ్వకూడదు. ఆలయాలలో అభిషేకాలకు అయితే మాత్రం నిస్సందేహంగా ఇవ్వవచ్చు. కానీ ఇరుగింటి వారు, పొరుగింటి వారు అడిగితే మాత్రం ఇవ్వకూడదు. చీకటి పడ్డాక వీటిని దానం చేయకూడదు. కార్తీక మాసంలో తప్పక ఈ నియమాలను పాటించాలి. లేదంటే ఇంట్లోని లక్ష్మి బయటకు వెళ్ళిపోతుంది. వంటగదిలో ఉండే పాలు, పెరుగు, నీళ్ల బిందెను గుమ్మం నుండి బయటకు పంపితే లక్ష్మి కూడా వాటి వెంటే వెళ్ళిపోతుంది. ఇక ఇంట్లో సమస్యలు తలెత్తుతాయి. కనుక కార్తీక మాసంలో ఎవ్వరూ కూడా వంటగదిలో ఉండే ఈ వస్తువులను ఎవ్వరికీ ఇవ్వకుండా జాగ్రత్త పడండి. కార్తీక మాసంలో మనం ప్రధానంగా వేయవలసిన ముగ్గులు ఏమిటి, వాటికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైతే కార్తీక మాసంలో తులసికోట దగ్గర ఆవు పేడతో ఉగుతారో వారికి సకల శుభాలు కలుగుతాయని స్కాంద పురాణం చెప్తుంది. కానీ ఇప్పట్లో తులసికోట దగ్గర ఆవు పేడతో అలికే పరిస్థితి లేదు. ఎందుకంటే మట్టి లేకుండా అందరూ కూడా బండలు వేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఆవు పేడతో అలకాల్సిన అవసరం లేదు. ఆవు పేడ కలిపిన నీళ్లను తులసికోట ముందు చల్లాలి. ఆవు పేడ నీళ్లు చల్లితే అక్కడ శుభ్రమవుతుంది. ఈ ఆవు పేడ నీళ్లకు, ఆవు పేడకు క్రిములను మన నుండి దూరంగా ఉంచే శక్తి ఉంటుంది. అందుకే శాస్త్రాల్లో ఈ మాటను చెప్పారు. ఈ మాసమంతా కూడా సూర్యకాంతి భూమికి తక్కువగా ఉంటుంది. కనుక అస్సలు అనారోగ్యాలు రాకుండా ఉండటం కోసం ఇవన్నీ ఏర్పాటు చేశారు. ఒకవేళ ఆవు పేడ కూడా దొరకకపోతే పసుపు నీళ్లను ప్రోక్షించండి, అంటే చల్లండి. ఆ తర్వాత ఆ నీటిని తుడిచి శుభ్రం చేయండి. కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా తులసికోట ముందు ఈ విధంగా శుభ్రం చేసి పద్మాన్ని, శంఖాన్ని, చక్రాన్ని, విష్ణు పాదాలను, స్వస్తిక్ని బియ్యపిండితో ముగ్గులాగా వేయాలి. ఇవి కాక గోవర్ధన పర్వతం లేదా వేరే ముగ్గులు కూడా వేసుకోవాలంటే వేసుకోవచ్చు. కానీ ఈ ముగ్గులు మాత్రం ప్రధానం. శంఖం, చక్రం, స్వస్తిక్, పద్మం, విష్ణుపాదం, ఈ ముగ్గులు వేసుకోవాలి. పైగా ఈ రోజుల్లో కష్టపడి ముగ్గు వేసే పని లేకుండా ముగ్గు అచ్చులు సౌలభ్యంలో వస్తూ ఉన్నాయి. ఆ ముగ్గు అచ్చులతో అయినా సరే వేసుకోవచ్చు. ఇలా ఏదో ఒక విధంగా ముగ్గులు వేసి వాటి మీద పసుపు, కుంకుమ వేసి నమస్కారం చేసుకోండి. ఇలా కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ముగ్గులు వేయాలని శాస్త్రం చెప్తుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ముగ్గులన్నీ కూడా బియ్యపిండితోనే వేయాలి. చాక్పీసులతో కాదు, బియ్యపిండితో వేయటం వలన అక్కడ చీమలు కానీ వేరే ఇతర జీవులు కానీ తిరిగినప్పుడు అవి ఆహారంగా స్వీకరిస్తాయి. దీని వలన భూత తృప్తి కలుగుతుంది. చాక్పీసులతో, సున్నంతో ముగ్గులు వేస్తే తిన్న జీవులకు నోరు
పొక్కుతుంది. దాని వలన లేని పాపం కూడా చుట్టుకుంటుంది. పుణ్యానికి పోయి పాపం తెచ్చుకున్న వాళ్ళమవుతూ ఉంటాం. కనుక ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి. తులసి కోట దగ్గరే కాకుండా విష్ణు దేవాలయానికి వెళ్ళి చక్కగా పేడ కల్లాపు చల్లి అక్కడ కూడా ఈ స్వస్తికాది ముగ్గులను పెట్టుకోవచ్చు. ఇలా చేసిన వారందరికీ కూడా విష్ణువు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. స్నానం, జాగరణం, దీపం, తులసి సేవ కార్తీకంలో ప్రధానం. కార్తీక మాసంలో ఎవరైతే తులసి మొక్కను నాటుతారో లేదా తులసికి నీరు పోస్తారో లేదా తులసి పూజ చేస్తారో వారందరూ కూడా విష్ణు స్వరూపులవుతారని పురాణాలు స్పష్టంగా చెప్తూ ఉన్నాయి. కేవలం 3 రోజుల పాటు ఎవరైతే కార్తీక స్నానం ఆచరించి కార్తీక దీపం పెట్టి తులసి కోట దగ్గర ఈ సేవనంతా చేసి తులసి వనాన్ని పెంచుతారో వాళ్ళు దేవతల చేత కూడా నమస్కరించబడతారు. కాబట్టి కార్తీక మాసంలో తప్పనిసరిగా తులసి సేవ చేయండి. ఈ నియమాలు పాటించి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.